Namaste one and all, and welcome to our channel Study with Padmalatha. రోజు మనం ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయ చరిత్రను తెలుసుకుందాం. అయితే మనం ఈ వీడియో యొక్క మొదటి భాగంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. సత్యదేవుని దర్శనం సర్వ పాపహరం సకల శుభదాయకం. హరిహరాదులు ఒక్కటే అని చాటే ఏకైక క్షేత్రం సత్యదేవుని అన్నవరం క్షేత్రం. ఇక్కడ ప్రతి చోట శంఖు చక్రాలు ఓంకార త్రిశూరాలు విరాజిల్లుతుంటాయి. మనసుకు ప్రశాంతత కలిగించే మహా అద్భుతమైన సుందర క్షేత్రం, కోరిన కోరికలను తీర్చే మహిమాన్విత క్షేత్రం, సకల శుభాలను సిద్ధింపచేసే మంగళ క్షేత్రం, భయాన్ని హరించే అభయ క్షేత్రం. అటువంటి అన్నవర క్షేత్ర చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. త్రిమూర్తులు ఒక్కటే అని తెలియజేసేలా శ్రీ స్వామివారు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తాత్మక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నామంతో అలరారుతున్నారు. కాంద పురాణములోని రేవాఖండమున 233 అధ్యాయం శ్రీమన్నారాయణుడు కలియుగ బంధు శ్రీ సత్యనారాయణ స్వామి వారు అను పేరుతో అవతరించుననియు వాంఛితార్థ ఫలప్రదులనియు వివరింపబడినది. వీరు శ్రీవత్యుడనియు మరియు శ్రీ సత్యదేవుడని ప్రసిద్ధి పొందునని శ్రీవారి సేవలు చేసిన వారికి సకల సిద్ధి సంపదలు కలుగునని చెప్పబడినది. శ్రీ సత్యనారాయణ స్వామి వారు శ్రీ సత్యదేవ వ్రత రూపము ధరించినారని మరియు ఈ మహాపుణ్యప్రదమైన వ్రతమును నిష్ఠాకరిష్ఠులై ఆచరించిన వారికి సకల దుఃఖములు తొలగునని, ధనధాన్యములు సౌభాగ్యము సంతతి కలుగునని స్కాంద పురాణమందు చెప్పబడినది. శ్రీ సత్యదేవ వ్రతము మించిన వ్రతము మరి యొక్క వ్రతం ఈ కలియుగములో లేదు. ఈ వ్రతం భక్తుని పాలిట వరప్రసాదము. అట్టి దేవుడు అన్నవరం క్షేత్రమందు పంపానది తీరమున రత్నగిరిపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పేరుతో ఆవిర్భవించి స్వయం వ్యక్తమై హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకమై శ్రీ త్రిపార్థీభూతి మహావైకుంఠ నారాయణ యంత్రమున ప్రతిష్ఠింపబడి కొలచిన భక్తుల పెన్నిధి అయి స్వప్నమున దర్శనమిచ్చి వ్రతములు పూజలు కళ్యాణములు మున్నగు సేవలను అందుకొనుచున్నారు. ఆలయమునందు శ్రీ గణపతి ఆదిత్యం అంబికా మహేశ్వరులందును మహావైకుంఠ నారాయణ మహాయంత్రము ఉపరితలమున శ్రీ సత్యదేవుడు వామభాగమున శ్రీ అనంతలక్ష్మి సత్యదేవియు మరియు దక్షిణ భాగమున శ్రీ మహేశ్వరునితో వెలసియున్నారు. శివకేశవ అభేదమైన క్షేత్రముగా అన్నవరం ప్రసిద్ధి కాంచినది. ఈ క్షేత్రమునకు క్షేత్రపాలకులుగా శ్రీ సీతారాములు వెలసియున్నారు. భక్తజనులు అసంఖ్యముగా విచ్చేసి ప్రతినిత్యము వ్రతములు కళ్యాణములు పూజలు చేసి శ్రీ స్వామివారిని కొలిచి అభీష్ట సిద్ధిని పొందుతున్నారు. సహజ ప్రకృతి రమణీయ ప్రదేశాలలో పంపానది తీరమున రత్నగిరి కొండపై అత్యంత ఆకర్షణీయమైన నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మహావైభవోపేతముగా వెలసియున్నదే ఈ అన్నవర క్షేత్రం. పంపానది పరివాహక ప్రాంతము
కొండకు రత్నగిరి అని ప్రత్యేక నామము. అన్నవరము అని ఈ గ్రామమునకు సార్థక నామము. వేలాది భక్తులు ప్రతి నిత్యము శ్రీ స్వామివారిని దర్శించి వ్రత రూపముగాను వివిధ సేవలను జరిపించి తరించుచున్నారు. నానుడి పెద్దల కథనము. పూర్వము శ్రీ రామచంద్రుడు అరణ్యవాసము చేయునప్పుడు పంపాతి అనే శ్రీమూర్తి రామచంద్రుని రాకకై తపమాచరించుచుండగా రామ దర్శనమైనప్పుడు ద్రవించి రాముని పూజించినది. ఆమె తపస్సుకు మెచ్చి వరము కోరుమనగా నీ పాద సన్నిధిని ఎల్లకాలము ఉండునట్లు వరము కోరగా నీవు నన్ను చూచి ద్రవించి పూజించినావు గాన పంపానది రూపముగా నా సన్నిధిని ఉందువని నీ పవిత్ర జలముతో నాకు నిత్యాభిషేకము జరుగునని వరమిచ్చను. రత్నాకరుడును గంధర్వుడు మహావిష్ణువును గురించి తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమై వరము కోరమని నీవు నా శిరమున నివసించియుండవలను అని కోరగా అట్లేయని ఆ రత్నాకరుడు రత్నగిరి అయ్యను. కలియుగములో భక్త రక్షణార్థము నీ గిరిపై నివసించు భక్తులు కోరికలు నెరవేర్చుదువని అచ్చావతారమూర్తిగా అవతరించుదునవని శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా యందు అన్నవరం రాజమహేంద్రవరం విశాఖపట్నముల మధ్య రత్నగిరి మీద విరాజిల్లు ఈ గ్రామమే అన్నవర క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం కోల్కతా చెన్నై రాజమార్గమున ఉండుటచే యాత్రికులు వచ్చి సత్యదేవుణ్ణి దర్శించుకున్నటకు వీలుగా ఉన్నది. మరియు భక్తుల ప్రయాణముకు తగిన రైలు బస్సు సౌకర్యాలు మరియు అన్నవరం చేరుకున్నందుకు రాజమండ్రి విశాఖపట్నం నుండి విమాన సర్వీసులు కలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టడీ విత్ పద్మలత. అయితే ఈ అన్నవర క్షేత్రం నందు దర్శనీయ స్థలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొండ దిగువన ఘాట్ రోడ్డు ప్రారంభంలో గల గ్రామ దేవత శ్రీ నేరేళ్ళమ్మ అమ్మవారి ఆలయం. అలాగే తొలిమెట్టు దాటిన తరువాత శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయం. కొండపైకి వచ్చే మార్గమున శ్రీ వనదుర్గమ్మ అమ్మవారి గోకులం, సప్త గోమాలక్ష్మి ప్రదర్శన. రత్నగిరి మధ్యన గల క్షేత్రపాలకులు శ్రీ సీతారాముల ఆలయం. సండైల్ సూర్యకాంతితో కాలము టైం తెలిపినది. ట్రాన్స్పోర్ట్ దేవస్థానం వారిచే ప్రతి రైలు బండికి బస్సులు నడుపుచున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని వెళ్ళు భక్తులకు కొండ దిగువన ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆర్టీసీ వారిచే చెన్నై, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ మరియు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాలకు అన్ని రకముల బస్సులు నడుపుచున్నవి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టడీ విత్ పద్మలత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ మొదటి వీడియోలో సత్యదేవుని యొక్క క్షేత్రం యొక్క విశేషాలని మరియు రత్నగిరి అనే నామం రావడానికి కారణం మరియు అన్నవర క్షేత్రంలో దర్శనీయ స్థలాలు, ట్రాన్స్పోర్ట్ మొదలైన విషయాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం అన్నవర క్షేత్రంలో జరిగే శాశ్వత పూజల గురించి, నిత్య అన్నదానం గురించి, పర్వదినాల్లో జరిగే పూజల గురించి మొదలైనవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టడీ విత్ పద్మనత ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.